హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేసీ లవ్లీ లాక్స్. ఈరోజు మొఘలరాజపురం కొండ మీద ఉన్న అమ్మవారిని చూపించబోతున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇది మొఘలరాజపురం కొండ అండి. దీనికి ఇంకో పేరు ఉందండి, ధనకొండ. ధనకొండ అంటే సిరి సంపదలు ఇచ్చే తల్లి అని అంటారు ఈ అమ్మవారిని. ఇది ఎగ్జాక్ట్గా మొఘలరాజపురం సిద్ధార్థ కాలేజ్ దగ్గర మొఘలరాజపురం క్రీస్తురాజపురం అనే కాలనీలో నుంచి దీనికి మెట్లు ఉంటాయండి. ఆ కాలనీ నుంచి కింద నుంచి మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మార్గం ఇది. ఈ మార్గం ద్వారా మనం పైకి వెళ్ళి ఆ తల్లిని దర్శించుకోవచ్చు. ఎవరికైనా పిల్లలు పుట్టలేని వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వస్తారండి. ఎవరైతే పిల్లలు 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి పిల్లలు కలగకుండా ఉంటారో అటువంటి దంపతులు అందరూ ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు పుడతారని ఒక నమ్మకం ఉంది. అలాగే మనం ఏదైనా సమస్యలతో ఇక్కడికి వస్తే మన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చాలామంది ఇక్కడున్న పంతులు కానీ ఎంతోమంది చెప్తున్నారు. అయితే ఈ దొనకొండ ఒక గొప్పతనం ఏంటంటే, మనం ఇన్ని మెట్లు ఎక్కడం కష్టం అని మనం అనుకుంటాం, కానీ ఒక్కసారిగా మనం మెట్లు ఎక్కడం మొదలు పెడితే మనకు తెలియకుండానే మనం ఎక్కుతూ ఉంటాము. మనకు ఆయాసం వచ్చినప్పుడల్లా మనం ఎక్కడైనా అక్కడక్కడ స్టే చేస్తే ఆ ఎనర్జీ పవర్స్ పాజిటివ్ వైబ్రేషన్ కూడా మనకు దీంట్లో తగులుతుంది. మనం ఎక్కి ఎక్కి ఇన్ని మెట్లు ఎక్కగానే ఆయాసం వస్తుంది. ఒక 5 నిమిషాలు కూర్చుంటే ఈ కొండ ప్రాంతంలో మళ్ళీ ఎనర్జీ మనలో పికప్ అవుతుంది, మళ్ళీ మనం నడవగలుగుతాం. ఇవన్నీ కూడా పైన గుడి పైన ఒక పూర్వీకులు ఇవన్నీ రాశారు. దాని గురించి కూడా మీకు చూపించబోతాను. చూడండి చూడండి, మన విజయవాడ మహానగరం ఎంత చక్కగా కనిపిస్తుందో. మేము ఉదయం 10:30 ఆ ప్రాంతంలో వెళ్ళాం. అప్పటికే ఎండ మండిపోతూ ఉంది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి, కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి. కానీ వెళ్ళి అమ్మని దర్శించుకున్నాం. అమ్మవారి దర్శనం బాగా జరిగింది మాకు. అయితే ముందుగా ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు మనకి మొదట విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం మనకి కనిపిస్తుందండి. ఇదే ఆలయం. ఈ ఆలయంలో విఘ్నేశ్వరుని సుబ్రహ్మణ్యని దర్శించుకున్న తర్వాత మనం పైకి వెళ్ళాలన్నమాట. ఈ మెట్ల మార్గంగా అమ్మవారికి ఈ ఇప్పుడు మన ధనకొండ మొదలవుతుందండి. ఈ ధనాలు ఇచ్చే సిరి సంపదలు ఇచ్చే తల్లి ఈ మార్గం ఇది. అక్కడ విఘ్నేశ్వరుని సుబ్రహ్మణ్యేశ్వరుని మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న తర్వాత ఈ మెట్ల మార్గంగా మనం పైకి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తాం. ఇది విఘ్నేశ్వరుని సుబ్రహ్మణ్యేశ్వరుడు గుడి అండి. ఇదిగోండి మనం మెట్లు అమ్మవారికి వెళ్ళేటప్పుడు మనకి ప్రతి టర్నింగ్లోనూ ఒక అమ్మవారి అవతారం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రతి టర్నింగ్లో ఒక అమ్మవారి అవతారం కనిపిస్తూ ఉంటుంది. అంటే పైకి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు కింద ఉన్న అమ్మవార్లు అందరూ కనిపిస్తారు. ఇదిగోండి ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహం కరెక్ట్గా అమ్మ పాదాల కిందే ఉంటారు ఈయన. ఆంజనేయ స్వామి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా దర్శించుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా ఉన్నాయో విగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వరుని. మనం సమస్యలు ఏమైనా ఉంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించు మన సమస్యలన్నీ తొలగిపోతాయి. అట్లాగే ఇక మనం అమ్మవారి కొండెక్కామండి. ఇదిగోండి చెట్టు, ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు భక్తులు పైకెక్కి. ఇది అమ్మవారి ఎంట్రన్స్ లోపలికి వచ్చేసాం మనం. ఇదంతా అమ్మవారి గుడి అండి. ఆ కొండ మీద ధనకొండ మీద ఉన్న గుడిది అమ్మవారిది. నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఈ విఘ్నేశ్వరుని పటము పక్కనే వీళ్ళు దుర్గాభవాని అమ్మవారి ఆలయం రిజిస్టర్ సంబంధించిన వీళ్ళు అర్చకులు వీళ్ళందరూ అండి. వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ డీటెయిల్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఎవరైనా మనకు అడ్రస్ తెలియకపోతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. నేను చెప్పింది ఇది శ్రీ శ్రీ దుర్గాభవాని అమ్మవారి చరిత్ర, అంటే అమ్మవారి ఈ కొండపైన ఎలా వెలిశారు, ఎలా వచ్చారు, ఏంటి అనేది ప్రతిదీను ఈ చరిత్రలో రాసిందండి. ఇది ఎప్పుడు 1990స్లోనే రాశారు. ఇదంతా అమ్మవారి ఇంద్రకళాద్రి పైనుంచి ఇక్కడికి తరలి వచ్చినట్టుగా, అసలు అమ్మవారు ఏ టైంలో ఫలానా ఏ సంవత్సరంలో ఇక్కడికి వచ్చారు, ప్రతిదీ వివరంగా ఉంటుందండి. అందరూ చదువుకోండి. ఆ అమ్మవారి యొక్క కొండ రహస్యాలు కానీ ఆ అమ్మ గొప్పతనం అన్నీ ఈ చరిత్రలో రాసి ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలన్నీ దీంట్లో క్లియర్గా ఉంటాయి, మీరు అందరూ చదువుకోవచ్చు.
చూడండి ఫ్రెండ్స్, కొండ ఎక్కేటప్పుడు అని కూడా రాసింది, చదవండి అదంతా వివరంగా మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అమ్మవారిని మనం దర్శించుకోబోతున్నాం. చూడండి, ఆ అమ్మవారు మధ్యలో ఉంటారండి. అసలు అమ్మవారి అసలు వెలిసిన విగ్రహం మధ్యలో ఉంటుంది. జూమ్ చేసి చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఆవిడ రాయి మీద పాదాలు ఉంటాయి. అటు ఇటు అమ్మవారిని ప్రతిష్ఠించారు విగ్రహాలు. మధ్యలో వెలిసింది అమ్మవారు. తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది. సమస్యలు ఉన్న వాళ్ళు వెళ్తే వాళ్ళ సమస్యలు తొలగిపోతుంది. అట్లాగే అమ్మవారి పైన శివుని విగ్రహం కూడా ఉంటుంది. దాన్ని కూడా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇదిగోండి శివుడు, పరమేశ్వరుడు. శివుడు కూడా వెలిసిన విగ్రహం అండి. అమ్మవారి పైన ఉంటుంది. ఇంకో ఆమె గుడి పైన ఇంకో కొండ ఉంటుందండి, దానిపైన ఉంటుంది. శివుని కూడా దర్శించుకోండి. దీనికి మెట్ల మార్గం కూడా వాళ్ళు వేయటం జరిగింది. ఆ మెట్ల మార్గంగా వెళ్ళి పైన శివ పరమేశ్వరుని కూడా దర్శించుకోండి. ఆది దంపతులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. చక్క అందరికీ మంచి జరగాలి. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మన బెజవాడ మహానగరాన్ని అమ్మ ఎంత చక్కగా చూస్తుందో మనకి చూపిస్తుంది. చూడండి, ఆ అమ్మవారి గుడి ప్రదేశం నుంచి మనం ఈ వ్యూ చూస్తుంటే, అంటే అమ్మే మన బెజవాడిని కాపాడుతుంది అన్న స్థాయిలో ఉంటుంది. ఒకసారి అందరూ మీరు కూడా వచ్చి వీక్షించి అమ్మ ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పలనాయుడు గారు, ఈ అమ్మవారికి మొఘలరాజపురం కొండ మీద ఉన్న అమ్మవారి ఒక విశేషం గురించి మాకు తెలియజేయండి. ఊపరికి నీ కుటుంబాన్ని అందరినీ చక్కగా కాపాడుతుంది తల్లి. నువ్వు వేరు వచ్చావు కదా, మళ్ళీ నేను రెప్పిస్తా చూ తల్లి. మళ్ళీ ఏరని తప్పి రెప్పిస్తుంది. నమస్తే అండి, మీ పేరు? సమాచారం. సింహాచలం గారు, ఈ మొఘలరాజపురం కొండ మీద ఎంతకాలం నుంచి ఉంటున్నారు మీరు? మేము 25 సంవత్సరాలు పెట్టి ఉంటున్నాము. తర్వాత ఎప్పుడో అమ్మవారు 5 సంవత్సరాలు ముందే ఇక్కడ ఉంది. అప్పుడు మేము ఇక్కడికి రాలేదు. ఓకే, మీకు ఆ టైంలో ఇక్కడ జనాలు రావటం పోవటం ఏమైనా ఉందా? తక్కువ ఈ మధ్యనే 2 సంవత్సరాలు పెట్టి బాగా వస్తున్నారు. అమ్మవారు ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియదు? ఫోన్లో చూశారు వస్తున్నారమ్మా. ఈ మధ్యనే 2 సంవత్సరాలు పెట్టి వస్తున్నారు అంతే. అయితే అమ్మవారి గురించి ఈ మధ్య వెలుగులోకి వచ్చింది కానీ అంతకుముందు ఎవరికి తెలియదు? తెలుసు కానీ పెద్దగా రావట్లేదమ్మా. తెలుసు, పెద్దగా రావట్లే ఎక్కువగా. ఇప్పుడు ఫోన్లో చూసి అమ్మా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు తల్లి. మీరు ఈ కొండ మీద జనాలు వస్తున్నారని చెప్పి వ్యాపారం పెట్టారా? అచ్చమ్మా, అది ఎప్పటి నుంచి ఉంది కొట్టు. ఇదే షాప్ ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్న జనాలు కొనుక్కుని వెళ్తా ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు అంతే కదమ్మా. ఎవరు బాగా వస్తారు ఇక్కడ ఎక్కువగా? ఇక్కడ ఎక్కువగా ఎవరు వస్తారు అంటే పిల్లలు లేనోళ్ళు. లేనోళ్ళు సంతానం కలిగితే అమ్మవారిని కొలుసుకుంటే సంతానం కలిగిద్ది అంతే, ఇంకేం కాదు. పెళ్ళిళ్ళు కూడా చాలా అవుతాయి ఇక్కడ కళ్యాణ మండపంలో. పెళ్ళిళ్ళు అవుతాయి అంటే ఇక్కడ వచ్చి ఎవరు అమ్మవారిని మొక్కుకొని ఏదంటే జరుగుతుంది. జరిగిద్దమ్మా సత్యంగా అమ్మ తల్లి చాలా నమ్మకం వాళ్దాం అంతే కదమ్మా. ఇంకేమైనా మీరు ఈ కొండ మీద ఉన్న అమ్మవారి గురించి చెప్పాలనుకుంటున్నారా చూసే ప్రేక్షకులకి? ఓకే, థ్యాంక్స్ అండి.